नमस्ते वेलकम टू बीसीएन न्यूज़ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హైందవ సనాతన ధర్మ పరిరక్షణకు హనుమాన్ చాలిస పారాయణ వంటి మహాయోగ్య కార్యక్రమాలు మరిన్ని చోట్ల జరగాలి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ गुंडी एमएलए रघुराम कृष्णराजु समक्ष में वैसीपी नुंडि टीडीपी लो चेरिन पेदपुल्लेरु ग्राम सर्पंच करणं पार्वती वेंकटेश्वर राव भीमवरंलोनि अल्लूरी सीतारामराजु स्मृति वनानि संदर्शिंचि विप्लव ज्योतिकि निवाळुलर्पिंचिन त्रिपुर राष्ट्र गवर्नर इंद्रसेनारेड्डी చదువు అంటే అక్షరాలు నేర్చుకోవడమే కాదని అన్ని అంశాలను నేర్చుకోవాలని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం భీమవరం భారతీయ విద్యాభవన్స్ కు విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి విద్యార్థులు బ్యాండ్ తో స్వాగతం పలకగా ఎన్సీసీ క్యాడెట్లు మ్యాచ్ ఫాస్ట్ తో గవర్నర్ ను వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం గవర్నర్ బాలసరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు మంచి విద్యను అందించి భారతదేశ భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 40 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. విద్యా సంస్థలను వివిధ పట్టణాల్లో విస్తరిస్తూ ఫలితాల్లో ఒకటి రెండు స్థానాల్లో నిలుపుతూ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిందన్నారు. భీమవరంలో విద్యా సంస్థను నడిపిస్తున్న విశ్వనాథరాజు వారి అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. వచ్చే నెలలో త్రిపుర రాష్ట్రం అగర్తలలో భారతీయ స్కూల్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని దానికి తన్ను ఆహ్వానించినట్లు తెలిపారు. విద్యను వ్యాపారంగా కాకుండా ఒక ట్రస్ట్ రూపంలో నడుపుతూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంచిగా చదువుకోవాలని క్రీడల్లో పాల్గొనాలని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని తోటి వారికి సహాయం చేయాలని గవర్నర్ విద్యార్థులకు హితవు పలికారు. తొలుత భారతీయ విద్యాభవన్ విద్యార్థులచే నిర్వహించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి మెడల్స్ సాధించిన విద్యార్థులకు అవార్డులను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. గవర్నర్ను భారతీయ విద్యాభవన్ యాజమాన్యం సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, భారతీయ విద్యాభవన్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, అచ్యుత రామరాజు, శ్రీనివాసరాజు, రామరాజు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి, భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసు వందనాన్ని స్వీకరించారు. విద్యాభవన్ ఏ రకమైనటువంటి క్యాస్ట్ గాని కులం గాని మతం గాని దేనికి సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి మంచి విద్యని ఇచ్చి భారతదేశ భావి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన తోటి గత 40 సంవత్సరాలుగా ఈ సంస్థను నడుపుతూ ఇక్కడే కాదు ఈ పక్కన ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా దీని బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేస్తూ
జిల్లాలోనే విద్యార్థుల యొక్క ప్రతిప మొదటి రెండు ర్యాంకులలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో గేమ్స్ స్పోర్ట్స్ విషయంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఈ రోజు భీమవరం పట్టణానికి ఆంధ్రప్రదేశ్ కి గర్వంగా నిలుస్తున్నటువంటి విద్యార్థి సంస్థ ఈ యొక్క భారతీయ విద్యాభవన్ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ దీన్ని నడిపిస్తున్నటువంటి సంస్థ నాయకులు విశ్వనాథ రాజ్ గారు వారి యొక్క టీం ఏదైతే ఉందో వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడే కాదు రాబోయేటువంటి నెలలో మా యొక్క అగరతలాలలో కూడా ఈ యొక్క భవాని స్కూల్ కు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ వారి యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. నన్ను రమ్మని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రిప్రజెంట్ చేయటం నేను కూడా ఆ రోజు ఉంటాను అని చెప్పి యాక్సెప్ట్ చేయటం కూడా జరిగింది. ఈరోజు విద్యా సంస్థలు అనగానే ఒక కమర్షియల్ అవుట్లుక్ ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ట్రస్ట్ రూపంలో ఈ సంస్థల్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడే కదా హైదరాబాద్ లో భవానీ స్కూల్లో అడ్మిషన్ కావాలి అని చెప్పి ఎంతో మంది రికమెండేషన్ వస్తుంటారు. కానీ అక్కడ విద్యార్థుల యొక్క వారి యొక్క కెపాసిటీని బట్టి సీట్లు ఇస్తూ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ ఈరోజు భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి సంస్థ యొక్క భారతీయ విద్యాభవన్ అని చెప్పి అందరు కూడా మనం చెప్తున్నాం. విద్యార్థులకి చదువుకునేటువంటి అట్మాస్ఫియర్ ఉండటం వలన అనేక విషయాలు నేర్చుకుంటారు. చదువు అని అంటే కేవలం అక్షరాలు మాత్రమే నేర్చుకోవటం కాదు, దానికి తగినట్టుగా మనం సోషల్ యాక్టివిటీ. ఈరోజు పిల్లలు డ్యాన్స్ చేశారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్యాండ్ వాయిస్తున్నారు. డ్యాన్స్ చేయటానికి కూడా లెక్కలు ఉన్నాయి, సైన్స్ ఉంది, మనం లైఫ్లో నేర్చుకోవాల్సినవి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మన చదువు మీద శ్రద్ధ పెట్టి మీకు అనుమానం ఉన్నటువంటి దాని విషయంలో పదే పదే మీ యొక్క టీచర్స్ని అడగండి. ప్రతి సంవత్సరం కూడా మీకు సిల్వర్ జూబ్లీ బ్యాచెస్ వస్తాయి. ప్రతి సిల్వర్ జూబ్లీ బ్యాచ్ని తీసుకొచ్చి ఈ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి నన్ను పిలిచి నన్ను సత్కరించి ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరితో కలిసేటువంటి అవకాశం కల్పించినందుకు ఈ కమిటీ సభ్యులకి మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హైందవ సనాతన ధర్మ పరిరక్షణకు హనుమాన్ చాలీస పారాయణ వంటి మహాయోగ్య కార్యక్రమాలు మరిన్ని చోట్ల జరగాలని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో సత్తమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగ్ ఆధ్వర్యంలో సహస్రగళ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. విహెచ్పి జిల్లా ఉపాధ్యకులు జీవీ మాధవ శర్మ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో రాష్టంలో హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడు శిరస్సును తీసేసిన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెట్టిన, అనేక వందల దేవాలయాల మీద దాడులు జరిగిన ఒక్క నిందితుడిని కూడా గత వైకాపా ప్రభుత్వం అరెస్టు చేయలేదన్నారు. దేవుళ్లు దేవతలను అవమానించిన, దాడి చేసిన హైందవులు సహిస్తారనే భావం నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కనుమూరి రఘురం కృష్ణంరాజు మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకుందామని, ఇటువంటి హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాలు మరిన్ని జరగాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి శ్రీరాముని బాటలో నడిచే పాలన మన దేశంలో ఉందన్నారు. మానవ మనుగడకు సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు అవసరమని తెలిపారు. రామాలయం లేని గ్రామాలు లేవని, శ్రీరాముడు హనుమంతుని భజన కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పడే దేవాలయ కమిటీల్లో హిందూ మతాన్ని పరిరక్షించే నిజమైన భక్తులకే సభ్యత్వం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జిల్లా అధ్యకులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు,
వీహెచ్పి అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర్ శర్మ వీహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు ఉద్దరాజు వేణుగోపాలరాజు ఎంపీపీ ఇందుకూరి నారాయణరాజు కలిదిండి పెత్తందారి కృష్ణంరాజు కలిదిండి నరసింహరాజు కలిదిండి మురళీకృష్ణంరాజు నల్ల సత్యకృష్ణ కిరణ్ ప్రసాద్ డి రామలింగేశ్వరరావు గ్రామ సర్పంచ్ కరణం పార్వతి ఎంపీటీసీ సభ్యురాలు రాయి రావులమ్మ కలిదిండి నారాయణరాజు పరంశెట్టి ఆంజనేయులు నడింపల్లి సుబ్బరాజు కలిదిండి నారాయణరాజు తొట్టెపూడి సునీతాదేవి తదితరులు పాల్గొని మాట్లాడారు. హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమానికి వివిధ మండలాలు గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. హనుమాన్ పారాయణ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్తు ప్రతి ఏటా కూడా ఒక్కొక్క గ్రామంలో నిర్వహిస్తూ హిందూ జాతిలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ దేశంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడింది అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాం. గత 5 సంవత్సరాల్లో అనేక హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినటువంటి సంగతి మాతృమూర్తులందరూ కూడా గ్రహించాలి తల్లులారా. రామతీర్థంలో రాముడు తలకాయ రాముని విగ్రహం తలకాయ తీసేస్తే ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదనేటువంటి విషయం మనందరూ కూడా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి గారి వారి రథం తగలబెడితే ఒక్క వ్యక్తిని కూడా అరెస్టు చేయలేదనేటువంటి విషయం మనందరూ గ్రహించాలి. అనేక వందల దేవాలయాల మీద దాడులు జరిగాయి. అనేక వందల దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్క దేవాలయంలో కనీసం ఒక్కటంటే ఒక్క దేవాలయంలో కూడా దానికి సంబంధించినటువంటి నిందితుల్ని పట్టుకోలేదు అనేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే హిందూ జాతి అంటే హిందూ ధర్మం అంటే వీరు ఏమి చేసినా సహిస్తారు. మన దేవుణ్ణి అవమానించిన దేవతలను అవమానించిన వీరికి సహనం ఎక్కువ కాబట్టి భరిస్తారు అనేటువంటి ఆలోచన నుంచి మనంతా కూడా బయటికి రావాలనేటువంటి విషయాన్ని సందర్భంగా ఇవాళ మీ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సహస్రకళ హనుమాన్ చాలీస పారాయణం ఏదైతే ఉందో అది వేళ మీ గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా మీరు భావించాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు ఇవాళ ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలి మీ గ్రామంలో దీనికి మానించి పూర్తి తొడపాటు సహకారం ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇవాళ ఈ చాలీస పట్టణంలో లేదైతే దేవాలయాల్లో పూజలు నిర్వహించినటువంటి నా చిన్ననాటి మిత్రులు నరసింహరాజు గారు మీ గ్రామం శ్రీక వైజాగ్లో ఉంటారు. అలాగే మురళి నా మిత్రుడు వీరందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై శ్రీరామ్. ముందుగా పెద్దలు విశ్వ హిందూ పరిషత్ మన కోటేశ్వర శర్మ గారికి శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రివర్యులు అలాగే ఏపీఐఐసి చైర్మన్ రామారావు గారికి ఇంకా ఓబిశెట్టి గారు వేణుగోపాలరాజు గారు ఇతర ఇక్కడికి విచ్చేసిన శ్రీరామ హనుమాన్ భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హనుమాన్ చాలీస 16వ శతాబ్దంలో తులసీదాస్ గారు ఆయన విరచితమైనది హనుమాన్ చాలీస. ఈరోజు సహస్ర గల హనుమాన్ చాలీస పారాయణం నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన. 10 మంది కూర్చొని హనుమాన్ చాలీస పారాయణం చేసినా కూడా ఎంతో మంచిది ఎంతో పుణ్యం అని మనం అందరూ భావిస్తాం. అటువంటిది
వెయ్యి మంది ఒకే దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, అందులో నేను పాల్పంచుకోగలిగే అదృష్టం రావటం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, చాలామందికి రెగ్యులర్గా హనుమాన్ చాలీసా పారాయణం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. హనుమాన్ చాలీసా అంటే ఏమిటి అంటే నలభై కప్లెట్లు హనుమంతుల వారి గురించి తులసీదాస్ గారు రామ చరిత మానస్ అనే ఒక సంస్కృతంలో ఉన్న మహాగ్రంథం, మనందరం పూజనీయంగా భావించే రామాయణాన్ని అనువదించిన తర్వాత అవధి భాషలో. ఎందుకంటే నేను తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా ఎక్కడ రచించారో ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. వారణాసిలోనే ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. అప్పుడు ఈ విషయాలన్నీ నేను తెలుసుకున్నా. హనుమాన్ చాలీసా అంటే నలభై కప్లెట్లు, నలభై వెర్సెస్ అంటారు దాని, ఆ నలభై వాటిల్లో హనుమంతుల వారి యొక్క విశిష్టతని అంటే ముందు చివరిది కాకుండా ఆ నలభై పంక్తులు హనుమంతుల వారి విశిష్టతని తెలియజేసే ఒక అద్భుతమైన, మన మనోధైర్యం కోసం ఎక్కడికైనా ఏ పనైనా మనకి సులభంగా అవ్వాలి అంటే కూడా హనుమంతుల్ని తలుచుకొని వెళ్ళటం అనేది మన హిందూ సాంప్రదాయం. ఇటువంటి పారాయణాలు ప్రతి చోట మారు మోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జయ రామ్. ముఖ్యంగా సనాతన ధర్మం మన హిందువులందరూ కూడా ఎంతో ప్రపంచ దేశాల్లోనే ఎంతో గొప్ప గుర్తింపు పడినటువంటిది. అదేవిధంగా విధి విధానాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి విధి విధానాలుగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాన్ని అందరూ కూడా పాటిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, ఇలాంటి గ్రామం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా గ్రామ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం కానీ, ఏ ఒక్క కార్యక్రమంలో డబ్బు అనేది చూడరు, పని జరగాలి ఎలా జరగాలి, ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమం గ్రామస్తులందరూ కూడా బరువు బలహీన వర్గాల నుంచి అందరూ కూడా పెద్దల వరకు అందరూ కూడా ప్రతి గ్రామం ఈ గ్రామంలో ప్రతి కార్యక్రమం చక్కగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ చాలీసా కార్యక్రమం చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి, అదేవిధంగా ముందర ఉన్నటువంటి వేదిక ముందర ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మన యొక్క పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాన్ని ముందరికి కొనసాగించడానికి మీరందరూ కూడా ఇంకా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటే అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. విద్యతో అభివృద్ధి సాధించవచ్చని తీర ప్రాంతం నుండి వచ్చిన తిరుమాని శ్రీపూజ ఐఏఎస్ ర్యాంకు సాధించి ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ అవడం ఈ ప్రాంత విద్యార్థులకు స్పూర్తిదాయకమని త్రిపుర రాష్ట గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం దొంగపిండి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇవి శివారు గ్రామాలు కాదని, దేశంలోనే మొట్టమొదటి గ్రామాలని అన్నారు. ఇక్కడ మత్స్య సంపద పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్టాలకు ఎగుమతి అవుతుందని అన్నారు. రహదారి సౌకర్యాలు మెరుగుపడితే ఈ ప్రాంతాలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. తన్ను ఈ గ్రామానికి తీసుకువచ్చిన ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్ మాట్లాడుతూ, ఇంతవరకు తమ గ్రామానికి గవర్నర్ గాని ముఖ్యమంత్రి గాని రాలేదని, మొట్టమొదటిసారిగా తమ గ్రామానికి విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్రిపుర ఫైనాన్స్ అండ్ ఐటీ మినిస్టర్ ప్రణజిత్ సింగరాయ్ మాట్లాడుతూ, తాను ఈ గ్రామానికి రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆనంద గ్రూప్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు మాట్లాడుతూ, త్రిపుర గవర్నర్ రాష్ట మంత్రి ఈ ప్రాంతానికి వచ్చి ఆక్వా రంగాన్ని పరిశీలించి త్రిపుర రాష్టంలో ఆక్వా కల్చర్ అభివృద్దికి పాటుపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం పెదమీరం దేవి ఫిష్ అధినేత ఉద్దరాజు అచ్యుత వర్మ, వేగేస్న మాధవరాజు, సాగిరాజు సుబ్బరాజు సహకారంతో గ్రామంలోని పలువిధ విద్యార్థులకు మొత్తం 150,000 రూపాయలను స్కాలర్షిప్లను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఉప సర్పంచ్ జనార్దన్ రావు, మండల టీడీపీ అధ్యకులు రేవు వెంకన్న, మాజీ సర్పంచ్ తిరుమాని బాలచందర్రావు, నాగిడి ఏడుకొండలు, నాగిడి రామారావు, రేవు శ్రీనివాస్, బొడ్డు హరిచందర్రావు, బొమ్మిడి స్వామి, విద్యా కమిటీ చైర్మన్ రేవు రామదాసు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాషాఖాన్,
కలిదిండి రామచంద్రరాజు, కంతేటి వెంకటరాజు, ఉద్దరాజు కృష్ణప్రసాద్, ఇందుకూరి రామలింగరాజు, రేవు రాంబాబు, రేవు వీర్రాజు, బొమ్మడి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేవతిని, గ్రామం నుండి సబ్ కలెక్టర్ అయిన శ్రీ పూజ తరపున ఆమె మేనమామ మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావును గవర్నర్ చేతుల మీదుగా సత్కరించారు. సోదర సోదరి మండలారా, అందరికీ నమస్కారం. ఈ బోర్డర్లో ఉండేటువంటి గ్రామాలని స్ట్రెంథెన్ చేయాలి. బోర్డర్లో ఉండేటువంటి గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో అవి చిట్ట చివరి గ్రామాలు అని చెప్పి అంటుంటారు. అవి చిట్ట చివరి గ్రామాలు కాదు, ఈ దేశానికి అవి మొదటి గ్రామాలు అనేటువంటి ఆలోచన వారు చేస్తున్నారు. అందుకనే వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులని, అధికారులని ఈ యొక్క మొదటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ మొదటి గ్రామాలను విజిట్ చేయండి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి, ఆ రకంగా వాటి గురించి ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పంట దేశానికి ఎక్స్పోర్ట్ చేయటం వలన, రొయ్యలు బయట విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం వలన $6-7 బిలియన్ ని మనం సంపాదిస్తున్నాం. రొయ్యల్ని మనం ఎక్స్పోర్ట్ చేయటంలో నంబర్ 1-2 మొదటి 2 స్థానాలలో మనం ఉన్నాం. ఆ రకంగా అభివృద్ధి దీంట్లో తీసుకెళ్తున్నాం. దానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఈ యొక్క చేపలు రొయ్యల యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థ ఆనంద్ కంపెనీ, వారు కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని రొయ్యలు ఇవి చేయటమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లోకల్ నీడ్స్ ఏవైతున్నాయో, వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతున్నాయో వాటిని కూడా చూసుకోవలసినటువంటి బాధ్యత మాకుంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు భీమవరంలో స్కూల్స్, బ్లడ్ బ్యాంక్స్ వాటిని కండక్ట్ చేయటమే కాకుండా ఈ రిమోట్ విలేజ్లో కూడా వీళ్ళకి స్కూల్, మంచి స్కూల్ కావాలి, దానికి కావాల్సినటువంటి వ్యవస్థ చేస్తామనేటువంటి ఆలోచనతో ఈ స్కూల్ కండక్ట్ చేయటం, కొంతమందికి స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇదంతా కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. శ్రీ పూజ అనేటువంటి అమ్మాయి కూడా ఐఏఎస్ కు సెలెక్ట్ అవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆమె ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఎంత ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండి ఆ దిశలో మిగతా పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఫామ్స్ చూడటానికి, ఈ స్కూల్ని విజిట్ చేయటానికి, ఈ చిట్ట చివరి లేదా మొట్టమొదటి గ్రామాన్ని చూడటానికి అవకాశం కల్పించినటువంటి ఆనంద్ గ్రూప్ వారందరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేనమామకి సన్మానం చేస్తున్నాం అంటే మన ఊరికెళ్ళి ఒక అమ్మాయి బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అయిందనంటే మన ఊరు గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వారే కాదు వారి యొక్క కుటుంబ సభ్యులు, మేనమామతో సహా బంధువులు, స్నేహితులు, వాళ్ళకి ఆమెతో చదివినటువంటి క్లాస్మేట్స్ అందరూ కూడా గర్వంగా మా నా క్లాస్మేట్ కలెక్టర్ అయినారు, మా అమ్మాయి కలెక్టర్ అయింది అని చెప్పి, మా గ్రామంకి వెళ్ళి కలెక్టర్ అయింది అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది. అందుకనే మేనమామను సన్మానిస్తున్నాను. Here I have come. That is our governor is visiting rural areas
special promotion fisheries area, which is important for this state and this area also. రాజకీయ నాయకులు అందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా మన ఇంద్రసేనా రెడ్డి గారిని మన గవర్నర్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎప్పుడూ లేనట్టుగా అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు అయినా మౌలిక వసతుల్ని ఆ రోజుల్లోనే ఎవరు ఆలోచించినప్పుడు దాన్ని శాశ్వతంగా ఉండేటట్టు ఈ రోజు కూడా అక్కడ శాశ్వతంగా అంటే నిన్న మీటింగ్ లో జరిగినప్పుడు కూడా చాలా మంది చెప్పడం ఆ రోజు మీరే నిర్మించారని నేను చెప్పడం అక్కడ ఉండటం అలాగే ఈ రోజు మన భారత ప్రభుత్వం ఆయనకు అప్పచెప్పిన బాధ్యత ప్రకారం మన త్రిపుర రాష్ట్రాన్ని కూడా ఎలాగైతే ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఆ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా అక్కడ ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అక్కడ ఉన్న ప్రజలకి అంటే మనకి ట్రైబల్స్ ఎక్కువ అక్కడ త్రిపుర రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలపడేటట్టు ఏ విధంగా చేస్తే బాగుంటుందని మన దగ్గర కూడా ఈ చేపల వ్యవస్థని ఎలా చేస్తున్నారు వాళ్ళకు కూడా నేర్పించి ఈయన చూసి ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా ఆర్థికంగా బలపడేటట్టు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇక్కడికి వచ్చారు. మరి త్రిపుర నుంచి ఫస్ట్ టైం ఈ ప్రాంతానికి గవర్నర్ ఫస్ట్ టైం గతంలో ఫెస్టివల్ తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడే అన్న ఇదంతా అగ్నే చెప్పిండు ఎంత ఏరియా అంతా ఉన్న వాళ్ళు అసలు ఉన్నారు ఇది లాస్ట్ గ్రామం కాబట్టి దీంట్లో ఎవరు స్పెషల్ చేయలేదు. మరి గవర్నర్ గారికి అలాగే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన నల్పేటలో అలాగే ఎన్నో ప్రధాన ఉద్యమాల్లో పాల్గొన్నారు 2 సార్లు జైలుకి వెళ్ళారు గవర్నమెంట్ మా ఎమర్జెన్సీలో కూడా చేసి పాలించారు అలా అటువంటి కార్యక్రమం ఎన్నో దేశ సేవలు కోసం ఆయన చేసిన గురువులు అనేది మరి అలాగే ఆయన రాయగారు మనం అదే ఈ ఊరు నుంచి అగత్రా అనే ప్లేస్ తెలిసి మనం చేపడుతున్నారు ప్రతిరోజు ఎంతో మనం ఇది ఈ గ్రామం చూడటానికి ఆయన వచ్చారు ఈ గ్రామ పరిస్థితులు ఎలా చూడటానికి చేప తీరాలు ఉంటాయని చూడటానికి వచ్చారు ఎవరు అని మరి తీర ప్రాంత గ్రామం మా గ్రామానికి ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి రావటం మా గ్రామం చేస్తున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ మహోన్నత వ్యక్తులందరూ మా గ్రామానికి రావటం ముందుగానే మా గ్రామానికి సంక్రాంతి దీపావళి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు మా గ్రామం చూస్తుంది అలాగే ఆయన ఒక తెలుగుగా రావటం మా తెలుగు వారందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఆయన మా గ్రామానికి ఇచ్చేసి మా గ్రామానికి మా పిల్లల్లో మా స్కూల్ పిల్లల్లో కూడా స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు నా ఈ చెక్కులు పంపే కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా సంతోషాన్ని కలిగేశారని అటువంటి వ్యక్తులు మా గ్రామానికి తీసుకొచ్చిన ఆనంద ఫౌండేషన్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనంద వారు మన వైపు ఎప్పుడు చూస్తారు. గ్రామాల్లో కూడా అన్ని రకాల ముందుంటున్నప్పుడు మరి ఆనంద యాజమాన్యం ఉండడం అన్నది మాకు చాలా గర్వించవలసిన విషయం. అలాగే ఈ గ్రామానికి తీర ప్రాంత గ్రామానికి ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు మరి గవర్నర్ గారిని ఈ యొక్క తీర ప్రాంత గ్రామాన్ని ఉద్దేశించి ఇక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ సార్ ఇక్కడ ఆ గ్రామాన్ని ఉద్దేశించి ఇక్కడ రావడం కూడా మాకు చాలా గర్వకారణం. ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచన ఉన్నవారిని స్థానిక నాయకులు సంప్రదించిన తర్వాత చేర్చుకుంటున్నామని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురం కృష్ణంరాజు తెలిపారు. పెదపుల్లేరు గ్రామ సర్పంచ్ కరణం పార్వతి వెంకటేశ్వరరావులు ఎమ్మెల్యే రఘురం కృష్ణంరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు మరికొంతమంది పార్టీలో చేరారు. గ్రామ పార్టీ అధ్యకుడు నడింపల్లి సత్యబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రఘురం కృష్ణంరాజు మాట్లాడారు. గ్రామాల్లో చేరికలు వేగంగా జరుగుతున్నాయని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. డిసెంబర్ నాటికి చేరికలు మరిన్ని ఉంటాయని వివరించారు. టీడీపీ జిల్లా అధ్యకులు మంతెన రామరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తులను స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో చేర్చుకుంటారని వివరించారు. తొలుత మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు చిత్రపటానికి ఎమ్మెల్యే రఘురం కృష్ణంరాజు మాజీ ఎమ్మెల్యే రామరాజు పుష్పమాల వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ అధ్యకుడు కరిమెరిక నాగరాజు సీనియర్ నాయకుడు కలిదిండి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదపుల్లేరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కరణం పార్వతి గారు వారి భర్త వెంకటేశ్వర్లు గారు వారి అనుచరులు ఎంతోమందితో కలిసి మా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో
భాగంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడం మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు మా సమక్షంలో ఈరోజు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారి అనుచరులందరితో కలిసి ఇక నుంచి ఈ పెదపుల్లేరు గ్రామంలో ఈ జాయినింగ్ కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగంతో జరుగుతాయి. తప్పకుండా నిన్న మీ అందరి సమక్షంలోనే స్టార్ట్ చేశాం. రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి మంచి చేరికలు గ్రామాభ్యుదయం కోసం అందరూ కలిసి ఉండాలి అనే మంచి దృక్పథంతో వచ్చిన ఈ దంపతుల ఆహ్వానంతో పాటు అలాగే ప్రజలకు సేవ చేయాలి అనే మంచి సంకల్పం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకొస్తే ఆ నాయకులతో సంప్రదించి తప్పకుండా మంచివారిని అందరినీ కూడా వస్తానన్న మంచివారిని అందరినీ కూడా తప్పకుండా ఈ డిసెంబర్ నెలాఖరులోపు ఉన్న ఈ సమయంలోనే మరిన్ని చేరికలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు చాలా సంతోషం. మన పెదపుల్లేరు గ్రామానికి సంబంధించి గవర్నీలు మన యొక్క రఘురామ కృష్ణరాజు గారు స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై గతంలో కూడా మన పార్టీలో వర్క్ చేశారు. అయినప్పటికీ కొద్ది కాలం వేరే పార్టీలోకి వెళ్ళినప్పటికీ ఇప్పుడు మరి వారు పార్వతి గారు కానీ వెంకటేశ్వర్లు గారు కానీ వారు కానీ చాలామంది అందరూ గ్రామ పెద్దల సహాయ సహకారాలతోటి ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా అన్న నందమూరి తారక రామారావు ప్రారంభించిన కానించి కూడా స్థాపించిన కానించి కూడా ఈ గ్రామంలో శాసనసభ్యులకు 5 పర్యాయాలు కలిదిండి రామచంద్రరాజు గారు పనిచేయడం జరిగింది. ఆయన ఇంటి దగ్గరే వారు సీనిబాబు గారు కానీ సత్యబాబు గారు కానీ మండల పార్టీ అధ్యక్షుడు సమక్షంలో ఈ రోజున ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతో ఆ రోజు రామచంద్రరాజు గారు వేసినటువంటి ఫౌండేషన్ని తర్వాత 2 పర్యాయాలు శివగారు కానీ తర్వాత నేను కానీ తర్వాత రామకృష్ణరాజు గారు అందరూ కలిసికట్టుగా ఈ గ్రామం ఎప్పుడు కూడా మెజారిటీ మొన్న కానీ 2019లో కానీ ఇప్పుడు కూడా మెజార్టీ ఇస్తూ ఉన్నారు. ఈ గ్రామాలు ఇంకా బలోపేతం చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి అదేవిధంగా సభ్యత్వాల నమోదులో కూడా ఈ గ్రామం అత్యధికంగా నమోదయ్యే విధంగా గ్రామ అధ్యక్షులు కానీ గ్రామ పెద్దలందరూ సహకారంతో రఘురామకృష్ణరావు గారికి కానీ మాకు కానీ పేరు రప్పించాలని చెప్పి మనసు కోరుకుంటాం. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి భీమవరం పర్యటనలో భాగంగా త్రిపుర ఫైనాన్స్ అండ్ ఐటీ మినిస్టర్ ప్రణజిత్ సింగ్ రాయ్ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజుతో కలిసి ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనానికి విచ్చేసి విప్లవ జ్యోతి అల్లూరి కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యకులు గాదిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షురాలు సిహెచ్ జాన్సీ లక్ష్మి, కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, సభ్యులు ఎంఎస్ఎన్ రాజు, వి వెంకట్రాజు, వేగేశ్న రామకృష్ణరాజు, సిహెచ్ భీమరాజు, రమణ్ రాజు తదితరులు వారిని సత్కరించారు. అనంతరం గత 40 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సత్కరించారు. అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య జిల్లా అధ్యకులు కంతేటి వెంకట్రాజు, ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, తహసీల్దార్ రవి, ఎస్ఎల్వి గ్రూప్ డైరెక్టర్ అండ్ సీఈఓ వేగస్న అప్పల నరసింహరాజు, నాని, క్షత్రియ యూత్ సభ్యులు పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ చంద్రశేఖర రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ అల్లూరి సీతారామరాజు గారు దేశానికి చేసిన సేవల గురించి గుర్తించి ఇటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మరి చాలా సంతోషం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ చాలా ఈరోజు త్రిపుర గవర్నర్ అయిన ఇంద్రసేనారెడ్డి గారు అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని సందర్శించారు. దానిలో భాగంగా భీమవరంలో ప్రముఖ సంఘ సేవకులైన శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారిని సేవలో కట్టి సత్కరించారు. రంగసాయి గారు ఇటువంటి సేవలు మరిన్ని చేయాలని మరింత మంది ప్రముఖులతో సత్కారాలు పొందాలని కోరుకుంటున్నారు. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో
హనుమత్ సేవా సంఘం, డాక్టర్ పెనిమత్ సుభాస్కర్ రాజు ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ భీమవరం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెనిమస కృష్ణ చైతన్య, డాక్టర్ పెనిమస సూర్య సౌమిత్రులు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ క్యాంపులో చూపించుకుని ఆపరేషన్ అవసరమైన వారికి రాయితీతో అతి తక్కువ ధరకే కంటి శుక్లాల ఆపరేషన్ చేస్తామని, కళ్లజోడు అవసరమైన వారికి సరసమైన ధరకు ఇవ్వబడుతుందని డాక్టర్ పెనిమస సూర్య సౌమిత్ చెప్పారు. సుమారు 200 మంది ఈ క్యాంపులో ఉచిత కంటి వైద్య సేవలు పొందినట్లు హనుమత్ సేవా సంఘం నాయకులు కేవీ రమేష్ చెప్పారు. ఉచిత నేత్ర వైద్య సేవలు అందించిన వైద్యులను అభినందించారు. మంతెన వెంకట సుబ్రహ్మణ్యం రాజు, ఏవి రంగ, ఎస్ఎన్సి రాము, దాసరి రాము, మంతెన శ్రీనివాసరాజు, మంతెన మోహన్ రాజు, జూలిరి నాగేశ్వరరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. డాక్టర్ స్వామి భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున వచ్చి ఇవాళ పెన్నాడు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దానికి సహకరిస్తున్న హనుమత్ సేవా సంఘానికి, అలాగే గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పటికే ఒక ఆల్రెడీ 120 మంది పైన వచ్చి చూపించుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది పరీక్షలుగా అవుతుంది. ఇబ్బంది ఉన్నా కూడా తగిన వారికి ఇక్కడే చికిత్స చేయడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆపరేషన్ కానీ లేజర్ కానీ ఇతర ఏదైనా అవసరమైన వాళ్ళకి మాత్రం హాస్పిటల్ రమ్మని, అతను కూడా అతి తక్కువ ధరలోనే చేయడమే జరుగుతుంది. ఇలాంటి క్యాంపులు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. పెన్నాడ గ్రామంలో హనుమత్ సేవా సంఘం యొక్క మరియు ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పెన్నాడ గొరగనమూడి గ్రామాలకు సంబంధించినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజుని ఉదయం 8 గంటల నుంచి ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సుమారు 125 మంది ఇప్పటి వరకు కూడా కంటి వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారు చాలా ఓపికగా అందరి యొక్క కంటిని పరీక్షిస్తూ సమయం తీసుకుంటున్నప్పటికీ కూడా వారి యొక్క సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితిలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా మంచి కార్యక్రమంలో మేము వచ్చాము అనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్ వారిని ఈ ఆపరేషన్కు సంబంధించిన విషయాల్లో కూడా తగ్గించి తక్కువ ధరలోనే సామాన్య ప్రజలకు అందరికీ కూడా మంచి కంటి వైద్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు పెన్నాడ గ్రామం హనుమత్ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. వైద్య శిబిరాలు ఇలాంటి కుగ్రామాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఇంటికి కూడా వైద్య సౌకర్యం అందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ డాక్టర్స్ అంతా కూడా చాలా చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మాకంటే ఉత్సాహంగా ఇందు వాళ్లే ప్రేరేపించి మమ్మల్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.